राष्ट्र पुरोगमन माला स्वर्णयुग मार्चाले गोप उदेश अश्वत्थामा मन मध्य वारी स्वागत पलू नमस्कार अदे विधा वेद आशीन గడప గడపకు ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను దుష్టపాలనను వివరించడానికి స్థానికంగా ఉన్న బూతులలో ఉన్న న్యాయకత్వాన్ని వాళ్ళకు అవకాశం ఇచ్చి అసలు అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి నలుగురికి తెలియజేయడానికే ఈ యొక్క సమావేశం. ఇప్పుడు మనం ఈ వేదికపైన చూసిన ఇంతకు ముందు సోదరుడు శ్రీకాంత్ ఒక బూత్ అధ్యక్షుడు ఆయన లోపల ఉన్నటువంటి ఆ భావాన్ని ఆ జాతీయతను అంటే ఎన్నో రోజుల నుంచి అది మసులుతా ఉన్న లోపల ఎక్కడ చెప్పాలి నేను ఎవరికి చెప్పాలి అని ఈ రోజు అవకాశం వచ్చింది చెప్పండి. భారతదేశంలో అనొక భారతీయుడు భారతదేశంలో భారతీయుడు అనుభవిస్తున్నటువంటి ఆ ఘోషను ఈ రోజు చాలా చక్కగా వివరించండి. వీళ్ళు భారతదేశంలో ఉంటూ ఈ భూభాగంలో కన్నతల్లి లాంటి ఈ భూమి వారిని భరిస్తా ఉంటే వీరు ఇక్కడ ఉండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు పక్క శత్రు దేశాలను పొగుడుతూ ఉంటారు నీచులు. అంటే యువకులల్లో ఈరోజు ఎంతటి ఆవేదన ఉందనేది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు అపోజిషన్ పార్టీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. సోదరి మనలకు నాలుగు నెలలు జీతాలు ఇవ్వకపోతే మన ధర్నా చేస్తే ఒక నెలనో ఎప్పుడైతే జీతాన్ని ఇచ్చినట్టున్నాడు అది కూడా ఆయన సర్పంచ్ మిగతా వాళ్ళు అంత కలిసి చందాలేసుకొని ఇచ్చారు ఈ ప్లేస్ తెలియదని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇయ్యలే. సఫాయి కార్మికులు మనం వీధుల్లో టిప్ టాప్ గా మంచిగా డ్రై క్లీనింగ్ చేసిన బట్టలు వేసుకొని అడుగు బయట పెట్టి నీట్ గా రావాలంటే ముందు వాళ్ళు పొద్దున అన్ని శుభ్రం చేస్తేనే మనకు అది సాధ్యమవుతుంది. అట్లాంటి విషయాన్ని మర్చిపోయి ప్రగతి భవన్ ఒకటి ఉంటే చాలు ఇప్పుడు కట్టే కొత్త సెక్రటరీ హంగుల ఆర్భాటాలతో కట్టుకుంటే చాలు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. అందరూ ఉక్తలు మంచి ఉక్త అన్ని విషయాలు చెప్పారు మాకు చెప్పడానికి ఏం లేదు. రెండు మూడు నిమిషాలు ఇంతదూరం వచ్చాం కాబట్టి రెండు మూడు నిమిషాలు మాట్లాడతాం. ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఏంది? ఆ రోజు తెలంగాణ మనం సాధించుకున్న ఎందుకు సాధించుకోవాల్సి వచ్చింది? తెలంగాణ సాధించిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంది? ఒక మూడు నాలుగు అంశాలు మాట్లాడతా. ఏదైతే ఆ రోజు చాలా మంది ఇక్కడ పోతున్నాడు నన్ను అంటుండ్రు తెలంగాణ ఉద్యమంలో బాగుంటున్నాడు అన్న నాకు కొంత గర్వం అనిపిస్తుంది. నాకు అవకాశం దేవుడు కల్పించింది తెలంగాణలో ఉంటాడే అవకాశం అనిపిస్తుంది. కానీ నాకు ఒకసారి నాకు సిగ్గు అనిపిస్తుంది ఈ ఎనిమిదేళ్ళు చూస్తుంటే ఎందుకు తెలంగాణ ఉద్యమం కొట్టాడు ధ్రువుల తెలంగాణ ధ్రువుల చేత తెలంగాణ తల్లి పెట్టామని బాధ అనిపిస్తుంది కూడా. ఆ సందర్భం ఉంది ఇప్పుడు ఏదా ఏ నీళ్లు నిధులు నియామకరం మన తెలంగాణ ఉద్యమం పోరాడిన ఆ రోజు ఉద్యోగాల విషయం ఉండని మార్చి 8 తారీఖు నాడు అంటే మళ్ళీ ఇవాళ 10 తారీఖు ఇంకా 28 రోజులు తక్కువ 8 తారీఖు నాడు ఉన్నపరిధిలో పెద్ద బహిరంగ సమావేశం బహిరంగ సభలో చెప్పిండు రేపు ప్రకటన చూసుకోండి పిల్లలందరూ టీవీలో కాలేజీ నిరుద్యోగులంతా అందరూ అన్నారు. 83,000 ఉద్యోగాలు కొత్త 100 నోటిఫికేషన్ ఇస్తున్నాం పాత కాంట్రాక్ట్లో 11,000 మందిని రెగ్యులర్ చేస్తున్నామని కరెక్ట్ 22,000 తక్కువ నియర్ అవుతుంది ఇంతవరకు ఒక్కరికి కూడా పోస్టింగ్ అనేది సందర్భం దురదృష్టమైంది. అంటే నోరు తెరిస్తే అబద్ధాలు వాళ్ళ పుట్టుకనే కలవగుట్ల పుట్టుకుంటున్న పుట్టుకనే అబద్ధాలు తర్వాత వాళ్ళు పుట్టారు.